హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు మారుతి టాకీస్ .com వాయిస్ మూవీ రివ్యూ. చారిత్రాత్మక మార్పు కోసం ప్రయత్నించి వివాదాల విశ్వరూపాలను చవిచూసి కాలం మనుషులు కలిసి కల్పించిన విఘ్నాలను దాటుకుని మొత్తానికి ఈ వారం బయటకొచ్చింది కమల్ హాసన్ విశ్వరూపం. ప్రయోగాలను ప్రోత్సహించడం మానే వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పించడం అనేది మానవ చరిత్ర మొదలు నుండి ఉంది. దృఢ చిత్తం, దిట్టమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే వ్యతిరేకతలను ఎదుర్కొని ప్రయోగాలను పండించి మానవాళిని ఈ ప్రపంచానికి రారాజులను చేశారు. ఈ విషయానికి సినిమాలను కూడా అనుసంధానించవచ్చు. సాంకేతికత తీస్తున్న మార్పులను కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్లు మొదట ఒప్పుకోకపోయినా తర్వాత అందులో ఉన్న సుఖాన్ని గుర్తించి టెక్నాలజీకి బానిసలయ్యారు. అందుకు నిదర్శనం మూకీ నుండి వాకింగ్ మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు డిజిటలైజేషన్తో పరిడి వెళ్లటమే. డిటిహెచ్ రూపంలో మరో కొత్త ప్రయోగాన్ని విశ్వరూపంతో చేయాలని ప్రయత్నించిన కమల్ హాసన్ సంకల్పం ఇప్పుడు సఫలం కాకపోవచ్చు, కానీ ఈ ఆలోచన ఏదో ఒక రోజు కార్యరూపం దాల్చి మన జీవితాల్లో భాగమవటం ఖాయం. సినిమాగా కంటే డిటిహెచ్ ప్రయోగంగానే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం లభించింది. సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదు, అలానే మంచి సినిమాను వ్యాపారం చేసుకోకపోవటం చేతకానితనమే అవుతుంది అనే మాటలు సినీ పరిశ్రమలో తరచుగా వినపడే మాటలు. ఈ మాటల మాదిరిగానే ఇంకా ఎన్నో వైరుధ్యాలు సినిమాకు, సినిమా వ్యాపారానికి ఉన్నప్పటికీ చివరికి సినిమా విజయం మాత్రం ప్రేక్షకుల ఆమోదం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కోణాన్ని పరిగణలోకి తీసుకుని విశ్వరూపం సినీ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, అమెరికాలో కథక్ నేర్పించే నాట్యాచారుడు విశ్వనాథ్, నర్తనశాలలో బృహన్నల వర్తించే విశ్వనాథ్ అంటే అతని భార్య నిరుపమకు ఇష్టం ఉండదు. కేవలం అమెరికాలో చదువుకోవటం కోసమే విశ్వనాథ్ను పెళ్లి చేసుకున్న ఆమె ఉద్యోగంలో స్థిరపడ్డాక అతన్ని వదిలించుకుని తన కంపెనీ యజమానిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకోసం విశ్వనాథ్ లో తనకు తెలియని తప్పులు వెతకడానికి ఓ డిటెక్టివ్ ని పురమాయిస్తుంది. అతను విశ్వనాథ్ హిందూ కాదు, ముస్లిం అని కనిపెడతాడు. ఆ తర్వాత అనుకోని రీతిలో చంపబడతాడు. ఆ విషయం విశ్వనాథ్ కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాన్ని బయటపెడుతుంది. ఒకప్పుడు ఆల్ఖైదా జిహాదీలకు శిక్షణ ఇచ్చిన మహమ్మద్ కాశ్మీరీ అని కరుడుగట్టిన మిలిటెంటే విశ్వనాథ్గా మనుగడ సాగిస్తున్నాడని అర్థమవుతుంది. అంతేకాకుండా ఆ విశ్వనాథ్ మారు వేషం వెనక ఓ పెద్ద ఆపరేషన్ దాగుంటుంది. అది ఏమిటి, అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, విశ్వరూపం గురించి మొదట చెప్పేది ఏమిటంటే, దర్శకుడిగా కమల్ హాసన్ విశ్వరూపమే ఈ సినిమా. కమల్ నటుడిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడనడానికి కారణం ఆయనకున్న అంకిత భావంతో పాటు తన చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించడం అనే సద్గుణాన్ని కలిగి ఉండడం అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే పరిశీలనా శక్తి కమల్ ను ఫిల్మ్ మేకర్ గా ఎవరికి అందనంత ఎత్తులో కూర్చోబెడుతుంది. నటుడిగా కమల్ విశ్వరూపాలు మనకు కొత్త కాదు. ఇప్పుడు దర్శకుడిగా అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు ఈ సినిమాలో. నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులతో టీం ఏర్పాటు చేసుకుని ఒక దక్షిణ భారత చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించాడు. కథ రెగ్యులర్ ఇండియన్ సినిమాల ఫార్మెట్ లోని ఉన్నప్పటికీ కథనానికి కొంత నవ్యతను జోడించి మురిపించాడు. ఒక సినిమాలో కనిపించే పాత్రలు, లొకేషన్స్, సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, వాటిని గొప్పగా వడిసి పట్టుకుని అందంగా తెరపై ఆవిష్కరించిన సినిమాటోగ్రఫీ, వీటన్నింటినీ సమయస్ఫూర్తితో బ్యాలెన్స్డ్గా వాడుకుని ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన కమల్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో గుర్తించవలసిన అంశాలు. అతి సామాన్యంగా అమెరికాలో మొదలవుతుంది సినిమా. ఆ తర్వాత నెమ్మదిగా సాగుతున్న సినిమాలో డాన్స్ మాస్టర్ అయిన కమల్ హిందూ కాదని తెలియటంతో సినిమా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. ఆపై అమాయకుడిలా కనిపిస్తున్న కమల్ రెబల్గా మారి ఉగ్రవాదులను హతమార్చే సన్నివేశంతో ఆసక్తి పీక్కు వెళ్తుంది. ఏ మాటగా మాటే ఆ సన్నివేశాన్ని కమల్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే, సినిమా మొత్తం మీద ఈ సీన్కే విజిల్స్, కేకలు వినపడతాయి. ఆ సన్నివేశంలో ఫైట్ను మొదట మామూలుగా చూపించి దానినే మరలా స్లో మోషన్లో చూపించి సినిమాపై బోల్డ్ అని ఆశలు పెంచుతాడు కమల్. కానీ దురదృష్టం ఏమిటంటే, కమల్ కథ ప్రకారం పోతాడు కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మళ్లీ సినిమాలో కనిపించవు. ఆ తర్వాత సినిమా ఆఫ్ఘనిస్తాన్, అమెరికాల మధ్య ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తూ వస్తూ చక్కర్లు కొడుతూ చివరి వరకు నడుస్తుంది. కథ కల్పితమైన యథార్థాలను కథనానికి జోడించడానికి కమల్ చేసిన ప్రయత్నం కారణంగా సినిమా నెమ్మదిగా సాగదీసినట్టు అనిపించటమే కాకుండా కొన్నిసార్లు ప్రేక్షకుడి మెదడుకు ఆల్ఖైదా కార్యక్రమాలకు సంబంధించి వారికున్న నాలెడ్జ్ కు పనిపెడుతుంది. అంటే జిహాదీల జీవన విధానానికి సంబంధించి ఎంతో కొంత అవగాహన ఉన్న వారికి అర్థమైనట్టుగా, వారి గురించి తెలియని వారికి సినిమాలోని కొన్ని సన్నివేశాలు అర్థం కాకపోవచ్చు. అలానే సినిమాను సస్పెన్స్ నేపథ్యంలో నడిపిస్తాడు కమల్. ఆ సస్పెన్స్ ముడులు ఒక్కొక్కటి విడిపోతూ సినిమా ముందుకు వెళ్తున్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ దాని ముగింపు రొటీన్ గా ఉండటం మాత్రం నిరాశపరుస్తుంది. అలానే కమల్ భారీ బడ్జెట్ రీత్యా సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. అందుకనుగుణంగానే ఈ పార్ట్ లో చాలా ప్రశ్నలను వదిలి వాటిని రెండో సగంలో చూపిస్తానని చివరిలో చెప్పాడు. ఈ విధానంలో రెండు సగాలకి జరిగిన పంపకం వల్ల
మొదటి పాటలో చాలా అసంపూర్ణత నెలకొనింది. అందువల్ల సినిమాను సాంకేతికంగా అదిరిపోయింది అని అనగలమే కానీ కంటెంట్ పరంగా నిరాశపరిచిందనే చెప్పాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే రియలిస్టిక్ గొడుగులో ఉన్న సినిమా కాబట్టి చాలా వరకు నటన కంటే పాత్రలే కనిపిస్తాయి. కమల్ హాసన్ మూడు ఛాయలు ఉన్న పాత్రలో ఎప్పటిలాగా బాగానే నటించాడు. పూజా కుమార్, ఆండ్రియా పర్వాలేదనిపించారు. ఉమర్ పాత్రలో రాహుల్ బోస్, అతని అనుచరుడు సలీం పాత్రలో జైదీప్ ఆకట్టుకున్నారు. శేఖర్ కపూర్ సహా దాదాపు అన్ని పాత్రల్లో కనిపించిన నటులు బాగానే చేశారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే దర్శకుడిగా కమల్ విశ్వరూపం ఈ సినిమా అని ముందే చెప్పుకున్నాం. దర్శకుడిగా అన్ని విభాగాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని సినిమాను గొప్పగా రూపొందించాడు. మొత్తం సినిమా మీద చూసుకుంటే కొన్ని లూప్స్ కనిపించవచ్చు కానీ చాలా సన్నివేశాలను కట్టిపడేసేలా చిత్రీకరించాడు. ముఖ్యంగా ఆఫ్ఘన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఎంతో శ్రద్ధగా తెరకెక్కించాడు. జిహాదీల జీవన శైలిని, వారి ప్రవర్తన సరళిని అర్థవంతమైన రీతిలో ప్రదర్శింపజేశాడు. సాంకేతికంగా కథకు తగ్గట్టు అద్భుతమైన పనితనాన్ని రాబట్టాడు. అల్ఖైదా, ఆఫ్ఘన్ నేపథ్యం సహా పాయింట్ పరంగా చూసుకుంటే కథ రెగ్యులర్ కథే. ఒక రకంగా గతంలో వచ్చిన కమల్ ద్రోహి చిత్రం మాదిరిదే ఈ విశ్వరూపం కథ కూడా. అల్ఖైదా, ఆఫ్ఘన్ నేపథ్యాలను వైవిధ్యంగా కథనంలో చొప్పించి సినిమాకు వెయిట్ తీసుకొచ్చాడు కమల్. మానవ బాంబు తయారీ, ఉగ్రవాదుల కుటుంబాలు తదితర విషయాలపై కమల్ రీసెర్చ్ కథనానికి వన్నె తెచ్చింది. అమెరికా నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో మాత్రం రొటీన్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తేడాను స్పేస్డ్ ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో చాలా వరకు కవర్ చేశారు కానీ క్లైమాక్స్ ను మాత్రం కాపాడలేకపోయారు. రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా కాబట్టి పంచులు, సింగిల్ లైన్లు కనిపించవు కానీ సినిమా మూడుకు తగ్గట్టు వెనెల కంటి రాసిన మాటలు బాగున్నాయి. పాటల విషయానికి వస్తే ఇవి కూడా కథలో భాగంగానే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపించవు. శంకరాయసన్ లో నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుందనిపిస్తుంది కానీ మొత్తం మీద పర్వాలేదని అనుకోవాలి. కథకు నేపథ్యంలో సాగే పాట చాలా బాగుంటుంది. మిగతా పాటలు కథలో అంతర్భాగంగానే ఉంటాయి, వాటి చిత్రీకరణ బాగుంది. సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమా మొత్తానికి ఒక పెద్ద హైలైట్. సినిమాలో బోర్ అనిపిస్తున్న దృశ్యాలను దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ సినిమాకు మరో ఆకర్షణ ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆఫ్ఘన్ నేపథ్యాన్ని ఎంతో కళాత్మకంగా సినిమాలో ప్రతిబింబించారు కళా దర్శకుడు లాల్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ తోర్. అవి ఎంత సహజంగా కనిపిస్తాయంటే నిజంగానే సినిమాను ఆఫ్ఘన్ లోనే చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. ఫైట్స్ విషయానికి వస్తే కమల్ ఫస్ట్ ఫైట్ చాలా బాగా వచ్చింది. రమేష్ కిచ్చా యాక్షన్ ఎపిసోడ్స్ ను చాలా అద్భుతంగా రూపొందించారు. వార్ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా హాలీవుడ్ సినిమాను తలపించాయి. సినిమా ప్లస్ వన్స్ విషయానికి వస్తే కమల్ దర్శకత్వ ప్రతిభ, సాంకేతికత, యాక్షన్ ఎపిసోడ్స్. మైనస్ వన్స్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కథనం, రొటీన్ క్లైమాక్స్. చివరిగా కుసుమరి విషయానికి వస్తే విశ్వరూపం మన సినిమా మనకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటే బాగుంది కానీ ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రం సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. అలానే డిటిహెచ్ గొడవతో సినిమాను బహిష్కరించిన మల్టీప్లెక్స్ల దెబ్బ నుండి కమల్ను బయటపడేయాల్సిన బాధ్యత కూడా ప్రేక్షకులపైనే ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య సాహసం చేస్తున్న కమల్ నిబ్బరానికి ఏ విధమైన ప్రతిఫలం దక్కుతుందో తెలియడానికే మరో వారం పట్టొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది విశ్వరూపం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, గుడ్ డే, బాయ్.